ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు వామనదేవుడి యొక్క లీల గురించి మనం చదువుతున్నాము. అయితే వామనదేవుడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞస్థలికి రావడం అనేటువంటి జరిగింది. సో బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞంలో బలిచక్రవర్తి వామనదేవుడిని ఉద్దేశించి, నువ్వు దానాన్ని కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తాను అనుకు. సో అప్పుడు బలిచక్రవర్తి కేవలం 3 అడుగులు మాత్రమే అడగడం అనేటువంటి జరిగింది. అది విన్నటువంటి బలిచక్రవర్తి, నీకు అసలు దానం ఏం అడగాలో తెలియదు, నువ్వు చాలా చిన్న పిల్లలను, మెచ్యూరిటీ తక్కువ ఉంది, ఓకే, అందుకనే నేను విశ్వంలో ఏమైనా ఇవ్వగలను కానీ నువ్వు కేవలం 3 అడుగులే అడుగుతున్నావు. యాక్చువల్గా నువ్వు దానం అంటూ కోరితే ఎలాంటిది కోరాలో తెలుసా? ఇంకొకసారి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దానం అడగాల్సిన అవసరం లేదు, అంతగా కోరాలి. ఇప్పుడు ఒక్కసారి నేను నీకు దానం ఇచ్చాను అని అంటే, నువ్వు పొందినటువంటి దానంతో మళ్ళీ మళ్ళీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగాల్సిన అవసరం ఉండకూడదు. కానీ నీకు ఆ బుద్ధి లేదు. కొంచెం నీకు చూస్తుంటే తక్కువ బుద్ధి కలిగినటువంటి వ్యక్తిలా ఉన్నావు, ఎందుకంటే నీ వయసు తక్కువ కాబట్టి, చాలా చిన్నపిల్లాడిలా ఉన్నావు కాబట్టి నీకు 3 అడుగులు ఏం కర్మ, ఇంకేమైనా కావాలంటే కొడుకో అనేటువంటి విషయాన్ని బలిచక్రవర్తి వామనుని ఉద్దేశించి అడిగారు. అప్పుడు భగవంతుడు మాట్లాడుతూ, భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సత్యవతి మాత శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను పేజ్ నెంబర్ వాచ ఎంత? పేజ్ నెంబర్ ఉంది. అందరం మ్యూట్ చేయాలి మాతాజీ, సౌజన్య మాతాజీ మ్యూట్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ యావంతో విషయా ప్రేష్టా త్రిలోక్యామజితేంద్రియహం. యావంతో విషయా ప్రేష్టా స్త్రీలోక్య మజితేంద్రియం త్రిలోక్య కదా మాతాజీ, త్రిలోక్య. త్రిలోక్యస్ నశక్నువంతి తే సర్వే ప్రీతిపూరయితుం నృపాం. న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృపా. భగవానుడు పలికెను, రాజా, ఇంద్రియ నిగ్రహం లేని వాణ్ణి ముల్లోకములలో ఇంద్రియ ప్రీతికరములు ఏవి కలవో అవి అన్నియు కలిపియు తృప్తిపరచజాలవు. భాష్యము. జీవులను ఆత్మానుభవ పదము నుండి మళ్లించునట్టియే మాయే భౌతిక జగత్తు. దీని యందున్న ఎవడైనను ఇంద్రియ భోగ విషయములను అధికాధికముగా పొంద అతృప్తపడను. కానీ నిజమునకు మానవ జీవితం యొక్క ప్రయోజనము ఆత్మానుభూతియే గాని ఇంద్రియ భోగం కాదు. కనుక ఇంద్రియ భోగం లాలసులైన వారి ఇంద్రియ భోగ లాలసులైన వారికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము మున్నగు అంగములను కూడిన అష్టాంగ యోగం అంటే యోగ విధానము ఉపదేశింపబడినది. ఆ ప్రకారం మనుషుడు ఇంద్రియ నిగ్రహము సాధించగలడు. ఇంద్రియ నిగ్రహ ప్రయోజనము జన్మ మృత్యు వలయమును నివారించుటియే. దీని విషయమున ఋషభదేవుడు ఇట్లు పలికెను. నూనం ప్రమత్త కురుతే వికర్ణ యదింద్రియ ప్రీతయ అప్నోతి న సాధు మన్య యత్ ఆత్మనోయం అసన్నమపి క్లేశద ఆసదేహః. మనుషుడు ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యమని భావించినప్పుడు లౌకిక జీవన రీతి ఎడా అత్యంత ఆసక్తుడే నానా రకములకు పాప కర్మలకు ఒడిగట్టును. తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖ కారణమైన ప్రస్తుత దేహము గత పాపకర్మలన్నీ అభించినదని అతడు ఎరుగడు. నిజమునకు జీవుడు భౌతిక దేహమును గ్రహింపరాదు. కానీ ఇంద్రియ భోగార్థమే అతనికి ఇది వసగబడినది. కనుక తిరిగి ఇంద్రియ భోగ కర్మల నెలకొంట వివేకవంతుని యుక్తం కాదు. అట్టి వాని వలన జీవుడు నిరంతరము భోగ దేహములను బడేయవలసి వచ్చును. భాగవతం 5.5.4లో ఉంది. ఈ విధముగా ఋషభదేవుని అభిమతమును అనుసరించి ఈ భౌతిక జగత్తునది మానవులందరూ చేయరానటువంటి కార్యంలో ఉన్మత్తులై నియక్తులవుతురు. వాటిని వారు కేవలము ఇంద్ర ప్రీత్యర్థమే నిర్వహించురు. చేసిన దుష్కర్మలకు శిక్షగా తదుపరి జన్మమున వేరొక దేహమును కలుగ చేయను. కనుక అట్టి కర్మలు మంచి కావు. మరొక దేహమును పడిచినంతనే జీవుడు తిరిగి భవక్లేశములను పాల్గొను. అందువలన అతి తక్కువ జీవనావసరములతో తృప్తి చెందుటట్లు వైదిక సంస్కృతి లేదా బ్రాహ్మణ సంస్కారము బోధించుచున్నది. ఇట్టి మహోన్నత సంస్కృతిని బోధించడకే వర్ణాశ్రమ ధర్మము ఉపదేశించబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనడి వర్ణాశ్రమ విభాగముల యొక్క లక్ష్యము ఇంద్రియములను నిగ్రహించి అత్యల్పముగా జీవనావసరములతో తృప్తి చెందుటయే. కోరినదేదైనను వసగెదడనటి బలి చక్రవర్తి వరదానమును ఆదర్శ బొట్టువైన వామనదేవుడు ఇట్స తిరస్కరించి ఉన్నాడు.
తృప్తి లేనప్పుడు మనిషి సమస్త ప్రపంచము లేదా సమస్త విశ్వమునందరి సంపత్తులను కలిగినను సుఖవంతుడు కాజాలడని అతడు పలికాడు. కనుక మానవ సమాజం నందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంస్కృతి నెలకొలవలేదు. కేవలము అవసరమైన దానితో సంతృష్టి చెందుటట్లు జనులకు తప్పక బోధింపవలను. నవీన నాగరికత యందు అటువంటి బోధనయే లేదు. ప్రతి ఒక్కడు అధికాధికముగా సంపాదించటకే యత్నించుచుండెను. అందువలన ఎల్లరూ అసంతృప్తులు దుఃఖ బాగులనే ఉన్నారు. కనుక అతి తక్కువ జీవన అవసరముల తోనే తృప్తి చెంది సుఖ బాగులై ఆత్మానుభూతికి సమయమున మిగుల్చుకునేట్లు చూపుట కొరకే మా కృష్ణ చైతన్యోద్యమం పలు వ్యవసాయ క్షేత్రములను అనగా ముఖ్యముగా అమెరికా దేశం నందు ఆరంభించినది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనడి మహామంత్ర జపముచే ఆత్మానుభూతి అతి సులభముగా లభించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తారు. ఏమిటి అనంటే, నువ్వు నన్ను ముల్లోకాలలో ఏది కావాలన్నా కోరుకో అంటున్నావు. ఒకవేళ ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే ముల్లోకాలలో ఏమి ఇచ్చినా కానీ సంతృప్తి అనేటువంటిది ఉండదు కదండి. ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే ఉంటుంది. అంటే ఒకవేళ నేను కోరికలతోటి నీ దగ్గరకు వచ్చినట్లయితే, ఇంద్రియ తృప్తి కోసం నీ దగ్గరకు వచ్చినట్లయితే, నువ్వు ఏమిచ్చి కూడా నన్ను సంతృప్తి పరచలేదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏదో ఒకటి ఇచ్చేసి నువ్వు నన్ను సంతృప్తి పరుస్తావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంద్రియ తృప్తి చేసేటువంటి వ్యక్తికి, ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తికి ముల్లోకాల్లో ఏది ఇచ్చినా సరిపోదు. కాబట్టి నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది తప్పు. మనందరం కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ విషయం కదండి. మనకి ఏదైనా ఒకటి దొరికితే రెండు కావాలనుకుంటాం, రెండు దొరికితే మూడు కావాలనుకుంటాం, మూడు దొరికితే 10 కావాలనుకుంటాం. ఇది మన అందరి యొక్క ఎప్పుడు సంతృప్తి పడం. ఎప్పుడైనా సరే సంతృప్తి పడేక చాలు అనుకున్నటువంటి సందర్భం ఎప్పుడు ఉండదు. ఓకే, అయితే మరి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, కోరికలకి అంతు ఉండదు. కోరికలు కలిగినటువంటి వ్యక్తి సంతృప్తి ఎప్పుడూ పడడు. ఇంద్రియ భోగం చేయాలి అనుకునేటువంటి వ్యక్తి ఎప్పటికీ సంతృప్తి పడడు. కాబట్టి అలాంటి సంతృప్తి అనేటువంటిది కలగనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం మనం అనుక్షణం కష్టపడుతూ ఉంటాం, అనుక్షణం కర్మలు చేస్తూ ఉంటాం, అనుక్షణం అనేక కష్టాలకు గురి అవుతూ ఉంటాం. ఈ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో అనేక తప్పులు చేస్తూ ఉంటాం, అనేక మందిని బాధ పెడుతూ ఉంటాం, అనేక జీవరాశులను చంపుతూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ మనం పాపాలను మూటగట్టుకుంటాం. ఈ పాపాలను మూటగట్టుకునేటువంటి ప్రక్రియలో మనం అనేక జన్మలు తీసుకుంటాం. అనేక జన్మలు తీసుకొని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తూ ఉంటాం. ఎన్ని జన్మలు పుట్టినా కానీ కొత్త జన్మ వచ్చినప్పుడు కొత్త కోరిక, కొత్త విషయాల పట్ల ఆకర్షణ, మళ్ళీ కొత్త కొత్తగా మళ్ళీ అన్ని కొత్త బంధాలు, కొత్త అటాచ్మెంట్స్. సో ఈ విధంగా సంతృప్తి చెందినటువంటి జీవితం అనేటువంటిది ఉండదు. అనేక జన్మల పాటు ఇలా తిరుగుతూ 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 తిరుగుతూనే ఉండడం కోరికలు ఉన్నంతకాలం. కాబట్టి ఇది కావాలి, అది కావాలి, అది పొందాలి, ఇది పొందాలి అనేటువంటి భావన ఎక్కువగా ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఈ భౌతిక విషయంలో ఎక్కువగా బంధింపబడుతూ ఉంటాం, బంధనానికి గురి అవుతాం. సో అలాంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ముక్తిని పొందలేడు, భగవద్ధామానికి వెళ్ళలేరు. ఓకే, ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఏం చేయాలి, ఏం చేస్తే పూర్తిగా సంతృప్తి చెందుతాడు, ఏం చేస్తే అసలు కోరికలు తీర్చుకోకుండానే సంతృప్తిగా ఎలా ఉండగలుగుతారు, అసలు అమితమైనటువంటి సంతోషం కలిగేటువంటి పరిస్థితికి వెళ్తారు అని అంటే, మనిషి తన సమయాన్ని ఆత్మానుభవం కోసం ఉపయోగించాలి. అలా ఆత్మానుభవం కోసం ఉపయోగించకుండా సమయాన్ని ఇంద్రియ ప్రీతి కోసం ఉపయోగిస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఇంద్రియ ప్రీతి వలన కలిగేటువంటి సుఖము సంతృప్తినివ్వదు, పైగా జన్మల్ని ఇస్తూ ఉంటుంది, కొత్త కొత్త జన్మల్ని ఇస్తూ ఉంటుంది, కొత్త కొత్త శరీరాలను ఇస్తూ ఉంటుంది. అదే మనం ఆ సమయాన్ని కనుక ఆత్మానుభవం కోసం కనుక మనం ఉపయోగించినట్లయితే మనకి ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ జయలక్ష్మి మాధవి. త్రివిక్రమైర సంతుష్టో ద్వీపే నాపి న పూర్వతే. త్రివిక్రమైర సంతుష్టో ద్వీపే నాపి న పూర్వతే. నవవర్ష సమేతేన సప్తద్వీపవరేచ్ఛయా. నవవర్ష సమేతేన సప్తద్వీపవరేచ్ఛయా. మూడడుగులు స్థలముతో నేను తృప్తి పడనిచో నవవర్ష సమేతుడ మగు ఒక ద్వీపమును పొందినను.
సంతృష్టి చెందజాలను. ఒక ద్వీపమును పొందినను మరలా ఇతర ద్వీపాలను పొందవలెనని ఆశపడదు. హరే కృష్ణ. మూడు అడుగులు పొందిన తర్వాత సంతృప్తి పొంది అంటే మొత్తం పొందినప్పుడు ఉన్నటువంటి సంతృప్తి వస్తుంది. మూడు అడుగులు పొందిన తర్వాత కూడా సంతృప్తి పడకపోతే నాకు ఏదో ద్వీపం కావాలని ఉద్దేశం. ఒకవేళ నువ్వు ఆ ద్వీపమే ఇచ్చావనుకో, ఆ ద్వీపాన్ని తీసుకున్నటువంటి నేను నాకు ఇంకొక ద్వీపం కావాలని అంట. అంతటితోటి నా సంతృప్తి అనేటువంటి తీరం. అంటే పడితే ఎంత ఇచ్చినా సంతృప్తి పడాలి, ఏది ఇచ్చినా సంతృప్తి పడాలి. ఎంత ఇచ్చినా సంతృప్తి పడకపోతే నువ్వు ఇంకా ఇచ్చినా కానీ సంతృప్తి పడే అవకాశం లేదు అని చెప్తున్నావు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం సునీత మాత. హరే కృష్ణ. సప్తద్వీపాధిపతయో నృపా వైన్య ఘయాదయ సప్తద్వీపాధిపతయో నృపా వైన్య గదయాదయ అర్ధైకామై గతానాంతం తృష్ణయా ఇతి నః శృతం. అర్ధై కామైర్గతానాంతం తృష్ణాయా ఇతి నః శృతం. భావము, పృథు మహారాజు గయుడు మున్నగు మహాశక్తిమంతుల రాజులు సప్త ద్వీపాధిపత్యమును బడిసినను తృప్తి చెందలేదనియు తమ కోరికలకు అంతమును కలగలేదనియు వినియుంటిని. హరే కృష్ణ ప్రభుజీ. సో గొప్ప గొప్ప శక్తివంతులు చక్రవర్తులు కావాలని, ప్రపంచ చక్రవర్తులు కావాలని, వాళ్ళకున్న రాజ్యం కాకుండా పక్క రాజ్యం కూడా కావాలి అని పోరాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంత గొప్ప శక్తి ఉన్నా, ఎంత పెద్ద రాజ్యం ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని చివరికి పృథు మహారాజు కూడా తన యొక్క రాజ్యాన్ని విస్తరించారు. అంతటితో తృప్తి పడ్డారా? ఇంకా కావాలని ఉన్నారు. అంటే ఒక ద్వీపం కాదు, 7 ద్వీపాలకి, సప్త ద్వీపాలకి రాజు అయిన తర్వాత కూడా సంతృప్తి పడలేదు గొప్ప గొప్ప రాజుల సైతం. కాబట్టి ఇలాంటి కోరికలకి అంతము అనేటువంటిది లేదు. సంతృప్తి పడితే మూడు అడుగులతో అయినా సంతృప్తి పడవచ్చు, దానికి మించి ఏమి అవసరం లేదు అనేటువంటి విషయం భగవంతుడు చెప్తున్నారు. ఓకే, సో ఈరోజు మనం 3 శ్లోకాలు చదువుకున్నాము. కాన్సెప్ట్ ఏమిటి అని అంటే ఇంద్రియ భోగం అనేటువంటిది మనకి సంతృప్తిని తీసుకురాదు. ఇంద్రియ భోగం ఎంత చేస్తే ఇంకా అంత ఎక్కువగా చేయాలి అని అనిపిస్తుంది. కోరికలు ఎన్ని తీర్చుకుంటే అన్నికి రెట్టింపు కోరికలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి. సంతృప్తి పడాలి అని అంటే ఇంద్రియ భోగం వల్ల కాదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. 24వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ. హరే కృష్ణ.